ఒక రూమ్ కావాలండి. సింగిలేనా? చూస్తుంటే అర్థమవుతుంది కదండి సింగిలేనే, ఎందుకు మళ్ళీ అడగడం? ఫస్ట్ అలానే అంటారండి, ఓ గంట పోయినాక వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు, అందుకే ముందే క్లారిటీ తీసుకుంటున్నా. గంట కాదు కదా, సంవత్సరం పైన ఎవరు జీవితంలోకి వచ్చేలా లేరు. మీరు ఇవ్వండి ఆధార్ కార్డు ఇవ్వండి. అదేంటో, నేనెక్కడుంటే అక్కడ నా చుట్టుపక్కలంతా కపుల్స్. భగవంతుడు ఈ జన్మకు నన్ను శిక్షించాడు అనుకుంటా. మేడం చెప్పండి. మేడం ఎక్కడున్నావు? నేనా? ప్రేమికుల మధ్యలో ఉన్నాను మేడం. ఏంటి? అదే ఆయా రూమ్స్లో ఉన్నాను మేడం. హైదరాబాద్ వెళ్ళలేదా? లేదు, పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్దామని. ఇంతకు మీ ఇంట్లో ఏమన్నారు? అందరూ హ్యాపీ, నేనే ఎక్కువ ఆలోచించి ఇన్ని రోజులు అందరినీ దూరం చేసుకున్నా. నేను చెప్పాను కదా మేడం, మీరు అలాగే నవ్వుతూ ఉండండి. రేపు మీట్ అవ్వచ్చా? కొంచెం మాట్లాడాలి. మీరు అనుకోలే కానీ మీరు ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు మేడం, నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఓకే ఓకే మేడం, గుడ్ నైట్. వి ఆర్ కపుల్స్, వి నీడ్ ఎ రూమ్. సారీ, హౌస్ ఫుల్. థ్యాంక్ యూ. సారీ బ్రో, నీ బాధ నాకు అర్థమైంది, కానీ మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేసి చేసి కాళ్ళ నొప్పులు. బ్రో, నేను పైన నువ్వు చెప్పుకోగలుగుతున్నా కానీ నా నొప్పి చెప్పుకోలేంది. మాలాంటి కపుల్స్ కష్టాలు నీలాంటి సింగిల్స్కి ఏం తెలుస్తుంది. నిన్ను చూస్తుంటే క్యాబ్ డ్రైవర్లో ఉన్నావు, ఈరోజు కార్లో పడుకో. అంటే ఏంట్రా, మాలాంటి సింగిల్స్కి అమ్మాయి పడక పడుకోవడానికి రూము లేక ఆఖరికి కపుల్స్ కూడా డ్రైవర్లు అంటే చులకనే. మీ వైజాగ్ చాలా బాగుంటుంది మేడం. నేను బాలేనా? ఈ అమ్మాయిలు ఒక్కరు, వాళ్ళ ఊరు బాగుందన్న ఒక్కరు, వాళ్ళే బాగున్నారని చెప్పాలి. సార్ ఎంత సార్? ఫుల్ ట్యాంక్ చేయండి. గూగుల్ పే అక్కడ? స్కానర్ అక్కడ ఉంది సార్. నేను పే చేస్తాను. పే చేస్తాను మేడం. నేను పే చేస్తాను ప్లీజ్. లేదు మేడం, నేను చేస్తాను, మీరు ఉండని చెప్తాను. లేదే, నేను పెద్దగా అబద్ధాలు ఆన మేడం. ఎందుకు అలా అడిగారు? అయితే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది మరి? నా ఎక్సా? ఓహో, తన మనల్ని కాదు, నేను కొన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంకెలా ఉంటుంది మేడం, అస్సలు బాగుంది. నీ వాళ్ళకని చూసి నువ్వైతే సత్యహరిశ్చంద్రుడు అనుకున్నా. స్వాతి బుక్లో ఉన్న కథని చాలా కరెక్ట్గా చెప్పావు. అబద్ధాన్ని ఇంత కరెక్ట్గా చెప్పిన మొట్టమొదటి మనిషిని నిన్నే చూస్తున్నా. చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు? వివేక్, పవన్ నా పేరు.